49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. స్టార్ హీరోలు రెమ్యునరేషన్ ను పబ్లిక్ గా ప్రకటించడంపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో ఏ హీరో తన రెమ్యునరేషన్ అంతా ఇంత అని ఎక్కడా చెప్పేవారు కాదని, ఇప్పటి హీరోలు మాత్రం నేను రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నానని పబ్లిక్ గా చెప్తున్నారని విమర్శించారు. అలా పబ్లిక్ గా రెమ్యునరేషన్ గురించి హీరోలు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్ళు ఏనాడు తమ రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా మాట్లాడలేదని కోట శ్రీనివాసరావు అన్నారు. ఇప్పుడు హీరోలు రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నామంటూ పబ్లిక్ గా చెప్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఇప్పుడు సినిమా అనేదే లేదు, అంతా సర్కసే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. విషాద గీతాలకు కూడా డాన్సులు చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. రామారావు గారు కాని, నాగేశ్వరరావు గాని, కృష్ణ గారు కాని, శోభన్ బాబు గారు కాని, ప్రధానంగా ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరికన్నా తెలుసా? తెలియదే. అలాంటి వాళ్ళు ఏంటంటే మైక్ పట్టుకుని 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను నేను రోజుకి, కూడా 50, 40, 40, 80 కోట్లు తీసుకుంటున్నాను. ఇది చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఆ రోజుల్లో రామారావు గారు నటించే రోజుల్లో ఆయన 60 ఏళ్ల వయసు అప్పుడు శ్రీదేవితో యాక్ట్ చేస్తుంటే ఆయన వయసు ఎవరికి తెలియదు. అలాగే హీరోల వాణిజ్య ప్రకటనల గురించి కూడా కోట శ్రీనివాసరావు మాట్లాడారు. సినీ ఆర్టిస్టులలో 2 పూటలా భోజనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా అసోసియేషన్ గుర్తించాలన్నారు. చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లో అయినా నటిద్దామనుకుంటే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్ని స్టార్ హీరోలే చేసేస్తున్నారని అన్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడుంది అన్నారు. దయచేసి మా సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి చిన్న ఆర్టిస్టులను బతికించాలంటూ విజ్ఞప్తి చేశారు. రామారావు గారు, శ్రీదేవి గారు ఏం చేశారా అన్నారు తప్ప ముసాయిం చేశారని ఎవడు అల్లా. ఇప్పుడు ఏం చేస్తే ముసలో చేశారు. కాబట్టి హీరోల రెమ్యునరేషన్ విషయంలో కోటా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించినవే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో తాను రోజుకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పారు. కోట వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుంటే పవన్ ఫ్యాన్స్ మాత్రం విమర్శిస్తున్నారు.